हेलो अंडी नेनु मी प्रिया सुकुमार वेलकम टू इट्स टाइम फॉर होम मेड ఈ రోజు మనం కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ ప్లే డవ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి ప్లే డవ్ అంటే తెలియని పేరెంట్స్ అంటూ ఉండరండి ఒకవేళ తెలియకుంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టైం వచ్చిందండి ఎందుకంటే ప్లే డవ్ అనేది చాలా మంచి యాక్టివిటీ అండి పిల్లలకి ఇది గనుక పిల్లలకి ఇస్తే గంటల తరబడి దీంతో ఆడుతూనే ఉంటారండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ బొమ్మలు చేసుకుంటూ ఆడుకుంటూనే ఉంటారు చాలా మంచి టైం పాస్ అండి బయట దొరికే ప్లే డౌస్ ఏంటంటే కెమికల్స్ తో తయారు చేస్తారు అది మనం పిల్లలు చిన్న పిల్లలు అయితే తెలియక నోట్లో పెట్టుకుంటారేమో అని మనం చాలా భయపడాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు వాళ్ళని గమనిస్తూనే ఉండాల్సి వస్తుంది కానీ ఇప్పుడు మనం చేసుకోబోయే ప్లే డౌ చూస్తే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఒకవేళ పిల్లలు నోట్లో పెట్టుకున్నా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక పాన్ తీసుకోండి అందులో 3/4 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇక్కడ వుడెన్ స్పూన్ మాత్రమే యూస్ చేయండి సో వాటర్ అనేది హీట్ అవ్వాలి బాయిల్ అవ్వకూడదండి ఈ లోపల మనం ఫ్లోర్ రెడీ చేసుకుందామండి 1 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలండి అలాగే 1/4 కప్ ఆఫ్ salt తీసుకోవాలి ఈ రెండింటిని కంబైన్ చేసి బాగా మిక్స్ చేయండి సో ఇప్పుడు వాటర్ హీట్ అయిపోయింటుంది ఈ పాటికి చూడండి హీట్ అయ్యింది ఓకే ఇప్పుడు మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ని దీనిలో వేసి కంటిన్యూస్ గా స్టిర్ చేస్తూనే ఉండాలి సో ఆ తడి అంతా పీల్చుకునేంత వరకు బాగా కలుపుతూనే ఉండండి సో ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పక్కకు తీసేసుకొని కొంచెం కూల్ అవ్వనివ్వాలండి మరి ఎక్కువ కూల్ కూడా అవ్వకూడదు లైట్ గా మనం హ్యాండ్స్ కి హీట్ తగలకుండా ఉండేంత కూల్ అవ్వాలి సో ఇప్పుడు బోర్డ్ మీదకి తీసుకొని బాగా నీట్ చేయాలండి తర్వాత ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి మనం ఎన్ని కలర్స్ చేయాలనుకుంటే అన్ని కలర్స్ దానికి తగ్గట్టు డివైడ్ చేసుకోండి ఇప్పుడు బాగా రోల్ అవుట్ చేసుకొని మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ని యూస్ చేయండి నేను పింక్ తీసుకున్నానండి సో ఇది ఫుడ్ జెల్ కలర్ అండి హార్మ్ఫుల్ కాదు సో మనం ఫుడ్స్ లో యూస్ చేస్తాం కదండి కేక్స్ కి చాక్లెట్స్ కి అండ్ ఫుడ్ లో యూస్ చేసే జెల్ కలర్స్ యూస్ చేస్తున్నాను సో ఇక్కడ ఏ విధమైన కెమికల్ అంటూ లేదండి ఏది హార్మ్ఫుల్ కెమికల్ కాదు అంతా మనం ఫుడ్ లో యూస్ చేసేవి యూస్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో బాగా మిక్స్ చేయాలండి టోటలీ డవ్ మొత్తం కలర్ ని అబ్జర్వ్ చేసుకునేంతగా మిక్స్ చేయాలి సో చూడండి ఇలా సో ఇలాని అన్ని కలర్స్ కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే బ్లాక్ కంపల్సరీ యూస్ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు ఏదైనా టాయ్స్ చేస్తే దానికి ఐస్ బ్లాక్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు మన కెమికల్ ఫ్రీ ప్లే డౌ రెడీ అయిపోయిందండి అది కూడా హోమ్ మేడ్ దీని మనం 2 వీక్స్ వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి అది కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ ఇది కొంచెం హార్డ్ అయితే కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకోండి సో దీని మా డాటర్ చేసిందండి గణేష్ ఐడల్ చేసింది తను ఇప్పుడు ఇక మీ టర్న్ అండి మీ పిల్లలకు కూడా తప్పకుండా క్రియేటివిటీ ఉంటుంది అలాంటి క్రియేటివిటీని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్